నమ్మకమైన దేవుడు గత వారమంతా కూడా మనకి తోడుగా ఉండి నడిపించాడు. ఉన్నతమైన కృపను అనుగ్రహించాడు. ఆశ్చర్యమైన ప్రేమ మన మీద చూపిస్తూ ఉన్నాడు. అనేక మందికి ధన్యత లేదు. అనేక మంది కుటుంబాల్లో ఇంకా దుఃఖంతోనే ఉన్నారు, ఇంకా శ్రమల్లోనే ఉన్నారు. దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు కనుక దేవుని ఉచితమైన ప్రేమ ఉదయకాల శ్రమలో ఆయన సన్నిధిలో మనల్ని కూర్చోబెట్టింది. ఆయన ప్రేమ బలవంతం చేస్తుంది. ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలని, దేవుని రాజ్యానికి వారసులుగా సిద్ధపరచబడాలని ప్రేమ బలవంతం చేస్తుంది. కనుక నేను పరలోకము నుంచి భూలోకానికి దిగివచ్చి సశరీరుడిగా మన మధ్యలో నివసించి ఆయన కృపా కటాక్షములు మన మీద చూపించి మనము ఎలా బ్రతకాలో మనకు నేర్పించి, అంతేకాకుండా సర్వమానవాళి పాపముల కొరకు కలవరి సిలువలో ఆయన మరణించి మూడో దినాన పునరుద్ధానుడిగా లేచి తండ్రి యొద్దకు ఆరోహణమై పరిశుద్ధాత్మ సహవాసములో మనలందరినీ కూడా నింపి నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ సహవాసములో ఉన్నవారు దేవుని యందు విశ్వాసము చూపించేవారై ఉన్నారు. పరిశుద్ధాత్మ సహవాసములో ఉన్నవారు ఏదైనా దేవుడు చేయగలుగుతాడనే విశ్వాసములో వాళ్ళు ఉన్నారు. విశ్వాసము అంటే ఏంటి? విశ్వాసము అంటే ఏంటంటే, ఇది ఇక్కడ లేదనుకో, అది అక్కడ ఉంది అని నమ్మేదే విశ్వాసం. దేవునికి స్తోత్రం. నమ్మకమే, నీ నమ్మకమే నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. యేసు ప్రభు పలు చోట్ల ప్రజలను స్వస్థపరిచినప్పుడు అనేక మంది యేసు ప్రభును ప్రశ్నించింది ఏంటంటే, వీడిని ఎలా స్వస్థపరిచావు, నీకు ఎంత శక్తి ఎక్కడది అని అడగలేదు. కానీ పాపములు క్షమించడానికి అధికారం ఎక్కడది అని అడిగారు యేసు ప్రభుని. సరే, ఎలాగండి, మేము చేయలేకపోయాము, డాక్టర్ వల్ల కాలేదు, కానీ నువ్వు ముట్టుకోగానే వాడు బాగుపడ్డాడు, నువ్వు గొప్పవాడు, పరలోకం నుంచి వచ్చిన వాడివి అని యేసు ప్రభుని విశ్వసించడం మానేసి, పైగా వాళ్ళు ఏమంటారంటే, పాపములు క్షమించే అధికారం నీకు ఎక్కడది అన్నారు యేసు ప్రభుని. అప్పుడు అంటాడు యేసు ప్రభు, పాపములు క్షమించడానికి భూమి మీద మనుషు కుమారునికి అధికారము ఇవ్వబడింది. మనుషు కుమారునికి అధికారం ఇవ్వబడిందని మీరు తెలుసుకోవాలి. ఎవరికి అధికారం ఉందంటే, పాపమును జయించిన వానికే ఆ పాపం మీద అధికారము ఉంది. ఇప్పుడు తాగుబోతుడు వచ్చి, అయ్యి ఎందుకు తాగుతున్నారు అని ఇంకొకరిని అడిగాడు అనుకో, తాగుబోతుడు వచ్చి ఇంకొకడు తాగుబోతుడిని ఖండించాడు అనుకో, అయ్యి ఎందుకు తాగుతున్నారో, బుద్ధి లేదురా నీకు అని అన్నాడు అనుకో, ఎలా ఉంటుందన్న? ముందు నువ్వు చక్కకుండరా, నువ్వు నాలంటుడివే కదా, ఇంక నేను ఇంక వారానికి ఒకసారి తాగుతున్నావు, నువ్వు రోజు తాగుతున్నావు కదా అంటాడు వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక పాపం చేస్తున్నాడు వచ్చి పాపాలను క్షమించే అధికారం ఆయనకి లేదు. కానీ యేసు ప్రభులో ఎటువంటి పాపం లేదు కనుక, యేసు ప్రభు పరిశుద్ధుడు కనుక, యేసు ప్రభు పరలోకం నుంచి వచ్చిన దేవుని కుమారుడు కనుక, భూమి మీద పాపములు క్షమించడానికి అధికారం ఇవ్వబడి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకరోజున యేసు ప్రభు ఇలాగా సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు, వాక్యం చెబుతా ఉన్నాడు. చెబుతా ఉన్నప్పుడు ఆ ఇల్లంతా దేవుని ప్రజలతో నింపబడిపోయింది. అందరూ వచ్చేసారు ఇంట్లోకి. వచ్చేసిన తర్వాత ఇంకా బయట ఆ గుమ్మం బయట చాలా మంది లైన్గా ఉన్నారు.
లైన్గా ఉన్నారు. ఆయన ఒకవేళ కనీసం బయటికి వెళ్ళేటప్పుడన్నా కలుద్దాము, బయటికి వెళ్ళేటప్పుడన్నా కలుద్దాము అని లైన్గా ఉన్నారు. రేషన్ షాప్ దగ్గర లైన్ కడతారు చూడండి. ఇప్పుడు కట్టడం లేదు, ఎందుకంటే ఎక్కడంటే అక్కడ బిగిస్తున్నారు. ఏ రేషన్కి వెళ్ళినా తెచ్చుకోవచ్చు. దేవుడికి స్తోత్రం. ఇంతకు ముందంటే లైన్ ఉండేది. ఇప్పుడు గవర్నమెంట్ కొంచెం అభివృద్ధిలోకి తీసుకొచ్చింది కనుక అన్ని సౌకర్యాలు ఇస్తుంది కనుక ప్రజలకి ఇబ్బంది లేకుండా పోతుంది. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ త్వరగా పని చూసుకుని వచ్చేయడానికి అవకాశం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లైన్ కట్టారు, ఇంటి నిండా ప్రజలు ఉన్నారు. అంతలో ఆ ఊర్లో ఒకడు లెగలైనోడు ఉన్నాడు. అంటుంటారు కదండి, లెగలైనోడికి లెక్కలు ఎక్కువ, లెగలైనోడికి లెక్కలు ఎక్కువ ఉంటాయి అంట. నాకు తెలియదు ఆ సంగతి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాడు ఏం లెక్కలు వేసుకున్నాడు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడో కానీ ఆ మంచం మీదే పొడుకుని ఉండేవాడు అంట. మంచం మీదే పొడుకుని ఉండేవాడు. మంచం మీద పడుకుని ఉంటే వస్తా వస్తా నలుగురు ఏం చేశారంట, అబ్బా వీడు ఎప్పటి నుంచో ఈ మంచం మీదే పడి ఉన్నాడు, వీడికి సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు, ఇది వాళ్ళ అన్న చూస్తేనేమో వాళ్ళ అన్న వదిలిపెట్టేసేది వీటిని, వాళ్ళ అమ్మ చూస్తే వాళ్ళ అమ్మ పాపం లెగలేదు ముసలిది అయిపోయింది, వాళ్ళ బంధువులంతా వదిలేసారు వీడిని, ఈ మంచం మీద పడి ఉన్నాడు పక్షవాయం పట్టేసి కాళ్ళు చేతులు పని చేయక, సరే సహాయం చేద్దాం వీడికి అని చెప్పి ఆ ఊర్లో ఉన్న ఒక నలుగురు మంచోళ్ళు అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సస్తే సత్యవరాన్ని వదిలేసేవాళ్ళు కాదు వాళ్ళు, వాళ్ళంతా మంచోళ్ళు. మీలాంటి వాళ్ళు, మీకు లాంటి వాళ్ళు ఎవరైనా బాధల్లో ఉంటే మీరు చెల్లించిపోతారు, అది నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆ కష్టం నాది అని మీరు వాళ్ళకి సహాయం చేయడానికి ముందుకు వెళ్తారు అలాంటి వాళ్ళు మీరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాంటి వాళ్ళు అంటే మాసిదోనియా సంఘం అంటాడు మీరు, మాసిదోనియా సంఘం అంటాడు. మాసిదోనియా సంఘం వాళ్ళు ఏం చేశారంట, వాళ్ళు బహుబాధల్లో ఉన్నా కానీ కష్టాల్లో ఉన్న వాళ్ళకి సాయం చేయడానికి ముందుకెళ్ళే వాళ్ళు అంట. దేవునికి స్తోత్రం. బహు కష్టాల్లో, శ్రమల్లో, కరువులో ఉన్నా కానీ ఎక్కువ పంచిపెట్టడానికి సిద్ధపడే వాళ్ళు అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడప్పుడు నేను చెప్తుంటాను, నేను చెప్తుంటాను అమ్మా, దేవునికి స్తోత్రం కాలేసింది. అప్పుడప్పుడు నేను చెప్తుంటాను, మనం ఏదైతే చేస్తామో, ఏదైతే చేస్తామో అదే మనకు జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఏదైతే ఎత్తుతామో అదే పంటను మనము కొయ్యగలుగుతాం. కోపాన్ని ఇస్తాం అనుకోండి, మన మీద ఇంకొకడు కోప్పడేవాడు ఉంటాడు. మనము మామిడికాయ తినేసి ఆ టెంకన కనుక పాతి పెడితే కొబ్బరి చెట్టు మొలుతుందండి, అక్కడ మొలుస్తుందా? ఏరుశనగకాయ గింజలు వేస్తే మామిడికాయలు మొలుస్తాయా? మామిడికాయ గింజ వేస్తే మామిడికాయ మొలుస్తుంది, ఏరుశనగకాయలు వేస్తే ఏరుశనగకాయలు మొలుస్తాయి. ఏ గింజలు వేస్తే ఆ గింజలే ఆ మొక్కే మొలుస్తుంది. మరలా ఆ చెట్టుకి మరి మామిడికాయ మొక్క వేసినప్పుడు మామిడికాయ మొలిసిన, మామిడికాయ గింజ వేసినప్పుడు మామిడికాయ చెట్టు మొలిసిన తర్వాత, మామిడికాయ మొక్క మొలిసిన తర్వాత అది పెద్ద చెట్టు అయ్యి జామకాయలు కాస్తుందా? కాదు, అది మామిడికాయలే కాస్తుంది. చిన్నవి కాసినా పెద్దవి కాసినా తీగా ఉన్నాయి కాసినా పుల్లగా ఉన్నాయి కాసినా మామిడికాయలే కాస్తుంది. కానీ పొరపాటును కూడా అది జామకాయలు కాదు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అలాగే నువ్వు ఏదైతే ఇత్తుతావో ఆ పంటనే నీవు కోస్తావు. ఒకరికి సహాయం చేసే బుద్ధి నీకుందా? రేపొద్దున నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, రేపొద్దున నీకు శ్రమ కలిగినప్పుడు, నీవు కష్టాల్లో ఉన్నప్పుడు నీ దగ్గరికి అనేక మంది వచ్చి నీకు సహాయం చేయగలుగుతారు. ఎందుకంటే నీవొక్కడు నీవొకప్పుడు మంచి హృదయం కలిగి జీవించిన వాడివి, మంచి మనసు కలిగి జీవించిన వాళ్ళు గనక, దాతృత్వం చేసేవాళ్ళు గనక, దేవుడు మీకు ఏదో ఒక రకంగా సహాయాన్ని మీకు అందిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఇంట్లో వాళ్ళందరూ వదిలేసిన నలుగురు మంచోళ్ళు ఉండారండి ఆ ఊర్లో. ఆ ఊర్లో దేవునికి స్తోత్రం, ఈ ప్రాంతంలో అందరూ మంచోళ్ళ గనక కనపడతారు నాకు. అందరూ మంచోళ్ళే. దేవునికి స్తోత్రం, సహాయం చేసే గుణం ఉందా అందరికి. అందుకని దేవుడు మంచి మంచి ఇల్లు ఇచ్చాడు అందరికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచి మంచి ఇల్లు ఇచ్చాడు అందరికి.
అంతే కదా కష్టపడకుండా. కనుక వాళ్ళు నలుగురు సహాయం చేసి గుణమాడతారు. వాళ్ళు మొత్తం మీద ఆ మంచాన్ని ఎత్తుకుని ఆ నలుగురు ఆ మంచం మీద మంచాన్ని ఎత్తుకుని వాడిని మోసుకుని లేపారు. వాడంటాడు, రే ఎక్కడికి రాన్నం తీసుకెళ్ళదు, మా అమ్మ ముట్టుకుంటే మా అమ్మ మంచం జరిగితేనే ఊరుకొని నేను నాకు నా మంచం ఇక్కడే ఉండాలంటాను. వాళ్ళు ఎగలేడు, వాళ్ళు ఎగలేడు, నా మంచం ఇక్కడే ఉండాలి, నాకు సెంటిమెంట్ ఇది. చూడండి చాలా మందికి సెంటిమెంట్ గుణం ఒకటి ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇది ఇలాగే చేయాలి, ఇది ఇక్కడే ఉండాలి. కొంతమంది పెద్దోళ్ళ ఇళ్ళకి నేను వెళ్ళినప్పుడు చూస్తుంటాను, పెద్దోళ్ళ ఇళ్ళకి నేను వెళ్ళినప్పుడు చూస్తుంటాను, ఎప్పుడు చూసినా అది అక్కడే ఉంటుంది, అది అక్కడే ఉంటుంది. నేను ఒకళ్ళని అడిగాను, ఈ అప్పుడప్పుడు కొంచెం మారుస్తూ ఉంటే బాగుంటుందేమో అంటే, అబ్బాబ్బాబ్బు పొరపాటును కూడా మా అయ్యగారు ఊరుకోదండి, ఊరుకోడు మా అమ్మగారు ఊరుకోదు, మా అయ్యగారు ఊరుకోదండి, అది అక్కడే ఉండాలి. అది పాడైపోయింది కదమ్మా, తీసేసి కొత్తది తగిలిస్తే కొంచెం ఎదురుకుండా ఆల్లో బాగుంటుంది కదా. లేదు లేదు లేదు, అది అక్కడే ఉండాలి. సెంటిమెంట్ ఎందుకమ్మా, ఏంటంటే అది తెచ్చిన తర్వాత మా అయ్యగారికి బాగా కలిసి వచ్చిందంట. అది తెచ్చిన తర్వాత, అది అక్కడ పెట్టిన తర్వాత, అది ఆ ప్లేస్లో పెట్టిన తర్వాత మా అమ్మగారికి ఆరోగ్యం వచ్చిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయ అని చెప్పింది. చెబితే నేను అన్నాను, ఒకవేళ పొరపాటున అది కింద పడి పగిలిపోయింది అనుకో, మరి ఇప్పుడు అమ్మగారు అమ్మగారు ఏమవ్వాలో, పొరపాటున కింద పడి పగిలిపోయింది అనుకో అమ్మగారు ఏమవ్వాలో ఇప్పుడు. అంటే మంచం ఎత్తుతుంటే కేకలేసి ఉండొచ్చు, రే ఎక్కడికి రా, ఎక్కడికి రా తీసుకెళ్తున్నారు అని కేకలేసి ఉండొచ్చు, అరిచి ఉండొచ్చు. వాళ్ళు రే ఉంటాడా ఉరుక, ఏం తెలుసురా నీకు, ఏదో నీకు సాయం చేద్దామని వస్తే నువ్వు అరుస్తున్నావేంటని మనమైతే మంచం ఆడు పడేస్తాం, ఉన్న మంచాన్ని ఎరగొట్టుకుపోతుంటాం. సాయం చేద్దామని వస్తే ఇడు బాగా అరుస్తున్నాడు అని, వాడు అరుస్తూనే ఉన్నాడు. ఎందుకంటే వాడిని ఎక్కడ పడేస్తారని వాడు పోయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. వాడికి ఏం లేవు ఇప్పుడు, కాళ్ళు లేవు, చేతులు సరిగ్గా పోయి. మొత్తం మీద తీసుకొచ్చారు అక్కడ, తీసుకొస్తే ఒక 100 మంది లైన్లో ఉన్నారు. ఈ 100 మంది తర్వాత ఈ టోకెన్ రావాలంటే ఇంట్లో వాళ్ళు ఆయన మీద పడతా ఉన్నారు. యేసు ప్రభు ఉన్న స్థలంలో అంతా నిండిపోయారండి. చూడండి, మనము దేవుని దగ్గరికి వెళ్ళాలనే ఆసక్తి ఉంటే ఎంతమంది జనం ఉన్నా జనం లేకపోయినా దేవుని దగ్గరికి మనము వెళ్తుంటాం. అందుకే కొరహ కుమారులు అంటారు, యెహోవా మందిరములు చూడవలనని మాకెంతో ఆశ కలుగుతుంది, యెహోవా మందిరాలు చూడాలని. దేవునికి స్తోత్రం. చదవండి అది మార్కు సువార్త 2వ అధ్యాయం. కొందరు పక్షవాయం గల ఒక మనిషిని నలుగురు చేత మోయించుకొని ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చిరి. పైన ఏమని ఉందంటే, ఆయన ఆ ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చి గనుక వాకిటి అయినను వారికి స్థలం లేకపోయేను. దేవునికి స్తోత్రం. ఆయన వారికి వాక్యము బోధించుచు ఉండగా, చాలా మంది వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు, యేసు ప్రభు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు మహాశ్రద్ధగా వింటూ ఉన్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతూ ఉన్నారు, దారి లేదు వెళ్ళడానికి, అది అంత దూరం వచ్చి చూశారు వాళ్ళు, అంత దూరం వచ్చి చూశారు. ఆయన కూడి ఉన్న ఆయన ఉన్న ఇల్లంతా ఏమైంది,
జనంతో నిండిపోయింది, జనంతో నిండిపోయింది. ఎట్లా తీసుకుని వెళ్ళాలి, ఎక్కడికి ఎలా తీసుకుని వెళ్ళాలి, ఆయన దగ్గరికి, యేసు ప్రభు దగ్గరికి ఎలా తీసుకుని వెళ్ళాలి, ఎలా తీసుకుని వెళ్ళాలి. అప్పుడప్పుడు నేను చిన్నప్పుడు సభల్లో చూసేవాడిని, సభల్లో ఏసన్న గారి మీటింగ్లకు వెళ్ళినప్పుడు నేను ఆ చిన్న పిల్లోడిని, నేను ఆయన దగ్గరికి వెళ్ళాలని, ప్రార్థన చేయించుకోవాలని మహా ఆసక్తి కలిగి ఉండేవాడిని చిన్నప్పటి నుంచి. సభలకు వెళ్తే పొరపాటును కూడా వెనకాల కూర్చోవడం నాకు అలవాట్లేదు. లేటుగా వెళ్ళినా మ్యాక్సిమం ముందు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. నేను మీటింగ్కి వెళ్తే ఇప్పటికి చర్చికి వెళ్ళాలంటే ముందే వెళ్ళాలి అందరికంటే. అందరూ వెళ్ళి కూర్చున్న తర్వాత వెళ్ళడం ఇష్టం ఉండదు నాకు. సభలకు వెళ్ళేవాడిన మా అమ్మగారి నా చేయి పట్టుకునేది వదిలిపెట్టేది కాదు. మా అమ్మకి నేనంటే మహాప్రేమ. అయ్యా ఇక్కడ టీవీ పెట్టారు కదా, ఆయన అక్కడ స్టేజ్ మీద ఉన్న ఆయన టీవీలో కనబడుతున్నాడు, ఎక్కడ కూర్చున్నామంటే లభ్యలేదు, అక్కడికి వెళ్దాం, దగ్గరికి వెళ్ళిపోవాలా, స్టేజ్ ముందు కూర్చోవాలి వెళ్ళి. అది నాకు మహా సరదా, దేవునికి స్తోత్రం. కూర్చునివ్వండి, పాటలు పాడినంత సేపు, పాటలు పాడినంత సేపు ఆ డ్రమ్లు కొట్టేవాళ్ళు ఉండేవాళ్ళు చూడు, వాళ్ళ ముఖాలు చూసేవాడిని, వాళ్ళు మహా ఈయన పాట పాడుతుంటే వాళ్ళు మహా ఆనందంతో కొట్టేవాళ్ళు. మాత్రం నీరసం ఉండేవాళ్ళు కాదు వాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. నర్సాపురం మున్సిపల్ ఓపెన్ థియేటర్లో పెట్టేవాళ్ళు గ్రౌండ్లో మీటింగ్లో వెళ్ళి ఎదరికెళ్ళి కూర్చున్న వాళ్ళ. ఎప్పుడైతే ఆఖరి ప్రార్థన అయ్యిందో, ఆఖరి ప్రార్థన ఆయన ఆమెన్ అన్నాడు, ఆశీర్వాద ప్రార్థన ఇచ్చాడో, ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళో తెలియదండి, జనం అందరూ వచ్చి మీద పడిపోయేవాళ్ళు. ఇంకా ఆ టైంలో ఇంకా ముందుకు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏమవ్వాలి, చిన్నపిల్లండి. మా అమ్మ ఏం చేసేదంటే తెలివిగా, ఇప్పుడు అంతా వచ్చి మీద పడిపోతారు అని చెప్పి ఆయన ఆఖరి ప్రార్థన చేసేటప్పుడు నన్ను బయటికి తీసుకొచ్చేది, నన్ను బయటికి తీసుకొచ్చేది చేయి పట్టుకుని బయటకు తీసుకొస్తే పక్కన నిలబడేవాడిన అంత మీద పడేవాళ్ళు ఆయన ముట్టుకోవాలని, ఆయన ముట్టుకోవాలని. దేవునికి స్తోత్ర, పరిశుద్ధుడు, మహాపురుషుడు, ఆయన ముట్టుకోవాలి, 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 ఆయన ముట్టుకోవాలని. ఆయన చేత ప్రార్థన చేయించుకోవడం కాదు, ఆయన చేయి తగిలితే చాలు, ఆయన చేయి తగిలితే చాలు. అప్పుడు కనుక సెల్ ఫోన్లు లేవు, కానీ అప్పుడు సెల్ ఫోన్లు లేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఆయన పెద్ద వయసు అయిపోయిన తర్వాత సెల్ ఫోన్లు రావడం మొదలెట్టినా, ఇంకా తర్వాత ఆయనకి ఆ టైంలో ఎవరికి ప్రార్థన చేసేవాడు కానీ కొంచెం దూరం గుండి చేసేవాడు, కంచె వేసేసేవాడు, జనం మీద పడ్డకోకుండా పబ్లిక్ పట్టుకునేవాడు. దేవునికి స్తోత్రం. అందరూ వచ్చి మీద పడేవాళ్ళు. పాపం ఆయన అర్ధరాత్రి అయిపోయిన అందరికి చేతులు వేసి ప్రార్థన చేసేవాడు, చేతులు వేసి ప్రార్థన చేసేవాడు. నేను అలాగే చూస్తుండే, మొత్తం చేయించుకోవాలిగా. అందరూ వెళ్ళి కొంచెం జనం పలసపడిన తర్వాత అప్పుడు పోయేవాడు, అప్పుడు వెళ్ళేవాడు, వెళ్తే చెయ్యేసేవాడు, చెయ్యేసేట్లా నెట్టుతా ఉండేవాడు, చెయ్యేసేట్లా అంటే ప్రార్థన చేసేవాడు. ఆయన ప్రార్థన చేసుకుంటూ చేతులు వేస్తూ ఉండేవాడు అట్లా, అంతే. ఇప్పుడంటే మనకేదో కొద్దిగా ఇద్దరు ముగ్గురు ఉన్నారు కనుక నేను కాసేపు ప్రార్థన చేస్తున్నాను మీకు. ఆయన ఎప్పుడు ప్రార్థనలో ఉండేవాడు కనుక అట్లా చేయేస్తే చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది నా అనుభవం. అయితే ఈ పక్షవాయి పట్టణాన్ని తీసుకొచ్చారా, ఆ దారిలో నిలబడి చూశారు, డోర్లో నుంచి చూస్తే పొరపాటును కూడా అవకాశం ఏమీ లేదు. ఈ నలుగురు వెళ్ళాలంటే పోనీ ఎలాగోలా తప్పించుకుని లోపలికి వెళ్ళొచ్చు, కానీ ఈ నలుగురు వెళ్ళి రావడం ముఖ్యం కాదు, వీళ్ళు తీసుకెళ్ళాలి. వీడికి ఈ పక్షవాయం అనే రోగం పట్టిందే, కాళ్ళు చేతులు పనిచేయకుండా చేసిందే, పొరపాటును కూడా లేచి అటు ఇటు తిరగడానికి 10 మందిలో తిరిగే అవకాశం లేకుండా చేసిందే, వాళ్ళతో మాట్లాడే అవకాశం లేకుండా చేసిందే. కనుక వీడిని తీసుకుని వెళ్ళాలి ఆయన దగ్గరికి. వీడిని తీసుకుని వెళితే ఆయన బాగుపరుస్తాడు, ఆయన స్వస్థపరుస్తాడు అన్న విశ్వాసము మొత్తం మీద వాళ్ళు ఏం చేశాడంటే పైకి ఎక్కారు, ఇంటి మీదకి ఎక్కి కరెక్ట్గా, ఇక్కడే ఉన్నాడా ఆయన ఇలాగే నిలబడి మాట్లాడుతున్నాడా అరే నువ్వు కింద ఉండి చూస్తుండు, ఆయన ఇక్కడే ఉన్నాడుగా, ఇక్కడే ఉన్నాడు. ఆ నలుగురు పైకెక్కి ఇంటికి అప్పు అంత ఇప్పేశారండి, అంతే పిల్లదు కానీ సగం. ఆ ఇంటికి అప్పు ఇప్పారు, ఇప్పి
అక్కడి నుంచి సందు చేసి అపక్షవాయం కలవాడిని మంచం మీదే ఉంచి మంచం మీద పరుపుతోనే అలాగే కిందకి దింపారు. ఎందురో చప్పుడు వస్తుందని అందరూ చూసి అక్కడి నుంచి తప్పుకున్నారు. లోపల ఉన్నవాడు భయం ఎక్కువ కదా. యేసు ప్రభు ముంగట వాక్యం చెబుతున్నా, కొంచెం అలికిడి అయింది అనుకో. ఆమే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆల్ నైట్ లో ఎప్పుడైనా దెయ్యాల గురించి చెప్పాను అనుకో, చర్చియే వాక్యమే చెప్పేది, పాస్టర్ గారు ఇక్కడ ఉన్నాడా, ప్రజలంతా ఉన్నారా, వాళ్ళకి భయం. వాళ్ళు ఎవరి పక్కన ఉన్న తోరుతుంటారు మళ్ళీ. యేసు ప్రభు వాక్యం చెబుతుంటే వాళ్ళందరూ అలాగే మొత్తం మీద అక్కడ అక్కడ సౌండ్ చూసి, అక్కడ గడబడి చూసి పైన అమ్మో కప్పుడు పడిపోయేటట్టు ఉందరు ఆయన అని పక్క తప్పుకున్నారు. మొత్తం మీద తప్పుకున్నారు. ఎందుకు చెబుతున్నానంటే తప్పుకోపోతేనా పరుపాల మీద పడుతుంది వచ్చి జరిగారట్టు. ఇటు తెలుగుగల మొత్తం మీద పరుపు అక్కడ దింపితే యేసు ప్రభు వాళ్ళందరి వైపు చూసాడండి. వాళ్ళందరి వైపు చూశాడు. వాడేమో మంచం అక్క పరుపు మీద పడుకుని ఉన్నాడు, పడుకుని ఉన్నాడు లెగట్లా. చూడండి, కొంతమంది వస్తారు దేవుని సన్నిధికి, వచ్చి పొరపాటును కూడా చప్పట్లు కొట్టరు, పొరపాటును కూడా ఆనరు అనరు. ఆడుకుంటే వాళ్ళు పాడుకొని వాక్యం చెబుతుంటే హల్లెలూయా అంటే అబ్బే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకరోజు నా పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉన్నాడు, వాక్యం చెప్తా ఉన్నాడు, చెప్తా ఉండి హల్లెలూయా అంటుంటే హల్లెలూయా కొంతమంది లేపుతున్నారు. ఒక ముసలమ్మ నిద్రపోతా ఉంది పక్కన, నిద్రపోతా ఉంది, నిద్రపోతూ ఉంటే ఈ పాస్టర్ గారు పరలోకానికి పోవాలనుకున్న వాళ్ళందరూ నాతో పాటు హల్లెలూయా చెప్పండి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పరేంద్రా, హల్లెలూయా అంటే అందరూ హల్లెలూయా చెప్పేటప్పటికి ఆ ముసలమ్మకు మెలకు వచ్చింది. మెలకు వచ్చి అటు ఇటు తిరిగింది, చూసి చూసిన తర్వాత ఇప్పుడు పాస్టర్ గారు అన్నాడు, మీలో ఎవరైతే ఏసై మంది శ్వాసం లేకుండా బ్రతుకుతున్నారో, మీలో ఎవరైతే నేను నరకానికి పోయినా పర్వాలేదు నరకానికే పోతాను అనుకున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి అన్నాడు. అనేటప్పటికి ముసలమ్మ నిద్ర పెళ్ళేసింది కదా, కంగారు హల్లెలూయా ఉంది. ఈ పక్కన ఒక ఒక అమ్మాయి ఉంది, ఆంటీ ఆంటీ ఎందుకు ఎత్తం చెయ్యి, ఇప్పుడు ఏం చెప్పాడు తెలుసా ఆయన, దించ చెయ్యి నేను దించా, దించి చెయ్యి దించా నేను దించా, ఎందుకు 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 ఎత్తావు నువ్వు చెయ్యి, ఎందుకు చెప్పమన్నాడు తెలుసా, నరకానికి పోయే వాళ్ళు ఎవరు ఉంటే చేయత్తమన్నాడు. అంటే అదంతా నాకు తెలియదు, పాస్టర్ గారు చేయొత్తాడు నేను ఎత్తాను, ఆయన ఎక్కడుంటే అక్కడ ఉంటాను అందు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కనుక పొరపాటును కూడా కొంతమందికి కదిలింపడద్దు దేవుని సన్నిధిలో. వాక్యం వింటానే ఉంటారు, అబ్బా మహాశ్రద్ధగా వింటున్నారు అనుకుంటాం వాళ్ళు, వాక్యం గుర్తుండదు. అక్కడ ఉన్నారు కొంతమంది, అక్కడ ఉన్నారు. మీరు నాకు అప్పుడప్పుడు నేను చెప్పిన వాక్యాలన్నీ మీరు రిటర్న్ చెప్తుంటే నాకు మహా ఆనందం అనిపిస్తుంది. పొరపాటును కూడా కొంతమంది గుర్తుపెట్టుకోరు వాక్యాన్ని. యేసు ప్రభు మాట్లాడుతున్నాడండి, వాడు అలాగే పడుకుని ఉన్నాడు, వాడు ఎలాగో లేగలేడు. అలాంటి వాళ్ళు కొంతమంది, మన కాళ్ళు చేతులు మంచిగా ఉన్నాయి, నడుము ఎన్నెముకు మంచిగా ఉంది, అవి పని చేయని వాళ్ళు బాధపడుతూ ఉన్నారు, కాళ్ళు చేతులు మంచిగా లేని వాళ్ళు బాధపడుతూ ఉన్నారు, అవయవాలు మంచిగా లేని వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. మనకి అన్ని దేవుడు సక్రమంగా బలంగా ఇచ్చాడు, అన్ని సక్రమంగా ఇచ్చాడు, చక్కటి అవయవాలతో మనల్ని నింపాడు. కానీ మనం మాత్రం ఆ పక్షవాయం పట్టినోడు పడుకున్నాడే, ఆ పక్షవాయం పట్టినోడు పరు మీద ఉన్నాడే, అలాగే కూర్చున్నామే తప్ప కదలటం లేదు, మెదలటం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాడిని చూసి వాళ్ళని చూశాడు, అమ్మ వీళ్ళకి ఎంత సువాసన ఉందిరా, ఈ ఇంటికి వెళ్ళి వాడరు ఏమంటాడు అన్నది కూడా పట్టించుకోలేదు వాళ్ళు. మొత్తం మీద వాడిని యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళాలి, వాడిని ఆ మంచం మీద నుంచి లేపాలంతే. ఇంటికల్లో వాళ్ళు ఏమంటారు, ఇంటికల్లో వాళ్ళు ఊరుకుంటారో లేదో, కాలనీ వాసులు ఊరుకుంటారో లేదో, ప్రార్థన చేస్తే ఊరుకుంటారో లేదో,
పాటలు పాడితే గట్టిగా పాట పాడితే ఏమనుకుంటారు? ఏం పెద్ద భక్తులు అయిపోయాను అనుకుంటారేమో. అయ్యా మీకేంద్రా, వాడు మంచం మీద పడుంటే మీకేంట్రా అయ్యా? వారు మరి రోగంతో బాధపడుతున్నారు కనుక వాళ్ళ ఇంటికి వెళ్ళాం నాయన ప్రార్థన చేసి వచ్చామంటే, అయ్య వాళ్ళు కరుణతో ఉన్నారు మీరు ఎందుకు వెళ్ళాలంటారు మామూలు? పొరపాటును కూడా వాళ్ళు డోర్ కొట్టి టచ్ చేయడానికి వీల్లేదు అన్నారు మొన్నటి దాకా. అట్లా కూడా మేము వెళ్ళేవాళ్ళు మొత్తం మీద. ఏయ్ అక్కడికి వెళ్ళి వచ్చారా మీరు? మా దగ్గరికి రావద్దు, మీ ఇంట్లోకి వాళ్ళు వెళ్ళి వస్తున్నారు కదా, మేము రామని చర్చకు వచ్చేవాళ్ళు మానేశారు మొత్తం మీద. మనకు అక్కడ ఇంట్లోనే జరుగుతుంది ప్రార్థన. మీ ఇంట్లోకి వాళ్ళు వెళ్ళి వస్తున్నారు, ఎవరు వచ్చినా వాడు ముక్కుకు మాస్క్ పెట్టుకున్నా, తుమ్ముతో వచ్చినా దగ్గుతో వచ్చినా నేను కూర్చోబెట్టి మాట్లాడే వాళ్ళు అడిగి ఎదురుకుండా కూర్చుని. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. యేసయ్య వారి విశ్వాసము చూసి, కుమారుడా నీ పాపములు క్షమించబడినవి, వాళ్ళ శ్వాసం చూసాడండి. అబ్బాయి వాళ్ళకి ఎంత శ్వాసం ఉందిరా, ఈడికి రోగపోడికి ఈడికి శ్వాసం లేకపోయినా ఈడి వీళ్ళ శ్వాసం చూసానే ఈయన బాగు చేయాలనుకున్నాడు యేసుప్రభు. మనసు చలించిపోయింది. నా దేవుని ప్రియులారా, ఇదిగో మీ పక్కోళ్ళు మీ పక్కింటి వాళ్ళకి మారు మనసు లేకపోయినా ఈ శ్వాసం లేకపోయినా వాళ్ళు అన్యజనులుగా జీవిస్తున్నా, వాళ్ళు అన్యజనులు కదా, వాళ్ళకి వాక్యం చెబితే వాళ్ళకి దేవుని గురించి చెబితే వాళ్ళు మన పరుగు పోతుందేమో, క్రైస్తవులు పరుగు పోతుందేమో అని ఆలోచించొద్దు. ఒకవేళ వాళ్ళు తిడితే తిట్టారు, మనం చెప్పాల్సిందేంటి? యేసయ్య గురించి వాళ్ళకి చెప్పాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. వాళ్ళు తిడితే మన పరుగు పోతుందండి 10 మందిలో అనుకుంటే. యేసయ్య అంటాడు, ఇదిగో మనుషుల మధ్యలో నీవు ఒప్పుకోకపోతే, నీవు నా బిడ్డవి, నా రక్తము చేత కడగబడ్డావు, నిన్ను పరిశుద్ధంగా మార్చాలని నేను అనుకున్నాను, నీ విశ్వాసువి, క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా జీవిస్తున్నావు, నీవు గనక మనుషులు ఎదుట నీవు ఒప్పుకోకపోతే, ఇదిగో నా తండ్రి పరలోకమందు దేవదూతలతో దిగి వస్తూ ఉన్నప్పుడు, పరలోకపు దేవదూతలంతా సమూహముగా నిలబడి ఉన్నప్పుడు, నా తండ్రి ఎదుట సింహాసనం దగ్గర నీవు నిలబడినప్పుడు నేను నిన్ను ఒప్పుకోను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు? ఇప్పుడు నీవు ఒప్పుకోకపోతే, నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, యేసు ప్రభుకు జీవిస్తాను, యేసు ప్రభు కొరకే బ్రతుకుతాను, నువ్వు ఏందన్నా అనుకో అని నీవు ఒప్పుకోకపోతే, యేసు ప్రభు రాకడలో లేకపోతే నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ లైన్లో నిలబడ్డప్పుడు యేసు ప్రభు చూసి అంటాడంట, ఏమి చర్చికి వచ్చేదా, ఏమి ఎప్పుడన్నా వాక్యం ఉందా, ఏమి ఎప్పుడన్నా పాటలు పాడిందా, ఏమి ఎప్పుడన్నా ప్రార్థన చేసిందా, ఎవరికైనా సువార్త చెప్పిందా అని అడిగితే, అబ్బే చాలా మందికి చెప్పాను ఆయన అంటే, నిన్ను ఒప్పుకోవాల్సిన అవసరం నాకేంటి, నువ్వు మీ ఇంటోళ్ళ దగ్గర ఒప్పుకున్నావా నేను యేసు ప్రభుని నమ్ముకున్నానని, మీ కాలనీ వాళ్ళ ముంగట ఒప్పుకున్నావా నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, మీరు అందరూ ఎందుకు నన్ను అనేది నేను చర్చకే పోతాను అని ఒప్పుకున్నావా? ఎవరైనా అనుకోండి, నేను ప్రార్థన మందిరానికి వెళ్తాను, మా ప్రార్థన మందిరం గుడిసిగా ఉన్నా, డేరాలు ఎగిరిపోయినా, రేకులు ఎగిరిపోయినా, మేము అక్కడికి వచ్చిన దేవుని ఆరాధన చేస్తాం అని నువ్వు ఎప్పుడన్నా ఒప్పుకున్నావా తల్లే అని అడుగుతాడు యేసు ప్రభు అక్కడికి వెళ్ళిన తర్వాత. అంతేకాని వాళ్ళు ఏదో అంటారు, వీళ్ళు ఏదో అంటారని సిగ్గుపడి, మా పరువు పోయింది, మా ఇజ్జత్ కరెంటు పోయింది, ఇజ్జత్ అంటారా, మా ఇజ్జత్ పోయింది, అందరూ అడుగుతున్నారు నన్ను అని అనుకున్నావా? అక్కడ ఒప్పుకోవడం కష్టమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళందరూ జనమందరూ ఉన్నారు, ఇంటికెళ్ళి ఓనర్ ఏమనుకుంటాడో అని ఆలోచించలేదు. ఏ పోతే పోయి నీ రేకులు దీనిరా, తీశారు కింద దింపారు. ఏసై అంట యేసు ప్రభు అప్పుడు దాకా వాక్యం విన్న వాళ్ళ గురించి ఆలోచించలేదు, అప్పుడు దాకా అన్ని సంవత్సరాల నుంచి రోగంతో పడున్న వాడిని పలకరించి, ఎరా బిడ్డ ఏమైందిరా, ఎంత రోగం వచ్చేసింది బిడ్డ, నీకు ఎక్కడ లేని ప్రేమ చూపించేస్తారు కదండి కొంతమంది, వాడికి ఉన్న లోపాన్ని పదే పదే గుర్తు చేస్తారు వాడికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లలు అయిన వాళ్ళు కనపడ్డారు అనుకో, ఏమ్మా ఎక్కడన్నా హాస్పిటల్కి చూపించుకోపోయావా, వాళ్ళు చూపించుకోకుండా ఉంటారా? వాళ్ళు తిరిగి 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 అలసిపోయి ఉంటే మళ్ళీ వాళ్ళ మీద రాయేస్తారు వాళ్ళు.
వాళ్ళ కోసం ప్రార్థన చేయడం మానేసి రాయేస్తుంటారు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే ఫంక్షన్లకు కూడా వెళ్ళడం మానేస్తారు. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు అడుగుతూనే ఉంటారు. నా దేవుని ప్రియులారా, దేవుడు ఎవరికి ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు. దేవుడు అనుగ్రహించు బహుమానం, బహుమానం అన్నప్పుడు బహుమానం ఎప్పుడొస్తుందండి? ఎప్పుడొస్తుంది బహుమానం? గెలిచినప్పుడు, పదకొప్పందంలో గెలిచినప్పుడో, విశ్వాసంలో గెలిచినప్పుడో, విశ్వాసంలో స్థిరులుగా ఉన్నప్పుడో గిఫ్ట్ బహుమానం అనేది వస్తుంది. అక్కడ ఎవరైతే బహుమానం ప్రజెంటేషన్ ఇస్తున్నారో, ప్రజెంట్ చేస్తున్నారో, వాళ్ళకు కూడా మన మన బలం ఏంటో వాళ్ళకి తెలవాల. అవునా? మన విశ్వాసం ఏంటో వాళ్ళకి తెలవాలి. మరి నీ విశ్వాసము, నీ ఒప్పుకోలు యేసు ప్రభుకి తెలిస్తే కదక, యేసు ప్రభు దగ్గర యేసు ప్రభుకి నచ్చేటట్టు కనుక నువ్వు జీవిస్తే ఆయన నీకు పరలోకమందున్న బహుమానాన్ని ఇవ్వడా ఇస్తాడు. ఇవ్వడా యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి దింపేశారండి, వాళ్ళ పని అయిపోయింది అంతే. తర్వాత యేసు ప్రభు అన్నాడు చూసి, ఇదిగో కుమారుడా, నీ పాపములు క్షమించబడినవి, పాపములు క్షమించబడినవని పక్షవాయం గలవాడితో చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు అనుకున్నారు, తీసుకొచ్చిన వాళ్ళు, మేమేమో ఇడు బాగుపడతాడేమో, లే వెళ్ళేటప్పుడు లేచి నడుచుకుంటా వెళ్ళిపోతుంటా అబ్బా, అందరూ చూసి మెచ్చుకుంటారు, ఎంత మంచి పని చేశారు రా అనుకుంటారని మేము తీసుకొస్తే యేసు ప్రభు అంటున్నాడు ఇప్పుడు, నీ పాపములు క్షమించబడినవి. అక్కడ ఉన్నారండి కొంతమంది, కొంతమంది ఉన్నారు క్రైస్తవులే, కొంతమంది ఉన్నారు క్రైస్తవులే, కొంతమంది నాకు చెప్తుంటారు మీరు ఇలాగే చేయాలి పాస్టర్ గారు, మీరు ఇలా ఎందుకుంటారు అలాగే ఎందుకుంటారు అంటే, దేవుడు నన్ను అలా ఉండమన్నాడు ఉంటున్నాను. నువ్వు ఎంత ఐటే ఎందుకున్నావు, ఇంకా ఎదగొచ్చు కదా, పాస్టర్లు అందరూ అంత ఐటు ఉన్నారంటే నేను ఎందుకు ఎదగాలను? దేవుడు నన్ను అలా ఉంచాను, అలాగే ఉన్నాను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నువ్వు అంటే రోగం బాగు చేసి అందరినీ స్వస్థపరుస్తున్నావు, కుష్ఠరోగులను బాగు చేస్తున్నావు, సెమిటోళ్ళకి వినికిడిస్తున్నావు, గుడ్డు లేని కళ్ళోడికి, కళ్ళు లేనివాడికి గుడ్డోడికి బురద రాసి ప్రార్థన చేసావని తెలిసి, ఈ పక్షవాయం గలవనోడికి, ఈ పక్షవాయం గలవాడికి ఏమన్నా కొబ్బరి నూనె రాసి ప్రార్థన చేస్తావోమని నీ దగ్గరికి తీసుకొస్తే నువ్వేమంటున్నా, పాపములు క్షమించమని. అయినా పాపములు క్షమించడానికి నీకు అధికారం ఎవరిచ్చారా? చూడండి, గుడ్డోడు వస్తే వాడు కళ్ళు ముట్టి బాగు చేశాడు యేసు ప్రభు. కుష్ఠరోగం పట్టినోడు రోడ్డు మీద వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధులుగా చేయను ఆయన అంటే, వాళ్ళు ముట్టకుండా, ముట్టను కూడా ముట్టుకోకుండా యేసు ప్రభు ఏమన్నాడు, నాకు ఇష్టమే మీరు బాగుపడండి శుద్ధులు కాదన్నా. అప్పుడు అడిగాడా వచ్చి ఎవడన్నా, ఏ వాళ్ళు కుష్ఠరోగంతో ఊరు బయట అడుక్కుంటుండే వాళ్ళు బాగు చేయడం నువ్వెవరవయ్యా అని అడిగాడా? అడగలేదు. చూడండి, డబ్బు ధనము పంచిపెట్టినప్పుడు ఎవరు అడగరు. ఒకవేళ వాళ్ళు బాధల్లో రోగాల్లో ఉన్నారని వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి, అమ్మ ఇట్లా కాదు, మీ పాపములు ఒప్పుకోండి, మీరు దేవునికి మహిమకరంగా జీవించండి, దేవునికి సాక్షులుగా మీరు జీవించండి, యేసు ప్రభు నమ్ముకోండి మీరు బాగుపడతారని చెప్పామనుకో, మీరు ఎవరు అని యేసు ప్రభు నమ్ముకోమని చెప్పడానికి ఎవరు మీరు అంటారు? జనం. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. యేసు ప్రభు ఏంటంటే, ఈయన రోగం బాగు చేసాను అనుకో, ఈయన కాళ్ళు చేతులు మంచిగా అయితే మరలా రోడ్డు మీదకి వెళ్ళి అడుక్కుతింటాడు, లేదా బ్రాంచ్ షాపుల దగ్గర నిలబడతాడు, లేదా ఇంకోసారి ఇంకోసారి నిలబడతాడు పనికి మానలోడు. వీడు బుద్ధి మారదు ఏళ్ళు చెప్పినా కనుక, వీడికి శరీరం మంచి కావడం ముఖ్యం కాదు. ఈ శరీరం కుళ్ళు కుసించిపోయినా దేవుని వాక్యం ఉంటుంది, నీ కన్ను చెడినదైతే దేహం అంతా చెడిపోతుంది, నీ చేయిని నాటక పరిస్థితి తీసేసే రెండు చేతులు కలిగి నరకంలో ప్రవేశించడం కంటే ఒక్క చేయి గలవాడు అయి పరలోకంలోకి వెళ్ళడం బెటర్ కదా. నీ కాళ్ళు నిన్ను అభ్యంతర పడితే తీసేయి, రెండు కాళ్ళు కలిగి నరకంలోకి వెళ్ళే కంటే అంగహీనుడు అయి ఒక కాలుతో పరలోకంలోకి వెళ్ళడం బెటర్ కదా అంటే యేసు ప్రభు వాక్యం చెప్తూ.
వీడి పాపమును క్షమిస్తే ఈ రోగానికి కారణమైన పాపం ఈ పాపానికి కారణమైన మరణం నుంచి విడిపించబడతాడు. ఈ రోగములు క్షమిస్తే రోగములు బాగు చేస్తే ఈడు మరలా అదే పాపంలో జీవిస్తాడు. కానీ ఈడు రోగానికి కారణమైన ఆ పాపము నుంచి విడుదల కలిగించాలి అని అనుకున్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ బాగుపడాలి, ఆశీర్వాదం రావాలని చూస్తారు. కానీ యేసయ్య ఏం చూస్తాడంటే మీరు సంతోషంగా ఉండాలని చూస్తాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మీరు పాపం నుంచి విడుదల పొంది రక్షణ పొంది ప్రభు ఇచ్చే రక్షణలో ఆనందంగా మీరు జీవించాలని చూస్తాడు. మనం కోరుకునేది ఏంటంటే మనకు అది కావాలి ఇది కావాలని కోరుకుంటాం. వాడు అదే ఆలోచించాడు, తీసుకొచ్చిన వాడు అదే ఆలోచించారు. ఆ ప్రక్కన ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు పాపములు క్షమించడానికి నువ్వెవరు? పాపాల మీద నీకేం అధికారం ఉంది? దేవుడు అక్కడే పాపాలు క్షమించేవాడు. అది మేము అది ఏదన్నా చేస్తే తీసుకెళ్ళి వాటిని వీటిని ఇస్తే దేవుడు మా పాపాలు క్షమించేవాడు. కానీ నీవు ఏమి ఇవ్వకుండానే వీడి పాపములను తీసేయడానికి నీకు అధికారం ఎక్కడిది? అంటే నేను అక్కడ అర్థం చేసుకున్న మాట ఏంటంటే పాపం పోవాలంటే ఏదో చెయ్యాలి మీకు తెలుసు, ఏదో చెయ్యాలి మీకు తెలుసు. కనుక యేసు ప్రభు వాడి పాపాన్ని అంతటిని తీసివేసి వాడిని బాగు చేసి వాడి పాపం వాడికి రోగానికి ఆ మంచం మీద లేవలేకుండా ఆ పడుకోబెట్టిన ఆ రోగానికి కారణమైన పాపం నుంచి విడుదల కలిగించాలని వాడి పాపం కూడా ఆయన మీదే వేసుకున్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను శుద్ధీకరించాలని, రక్షణ ఆనందంలో నిన్ను ఉంచాలని, ఆశీర్వాదకరమైన మార్గాల్లో నిన్ను నడిపించాలని నీవు చేసిన తప్పుదములన్నీ కూడా ఆయన మీదే వేసుకుంటున్నాడు. నీ పాపములన్నీ ఆయన మీదే వేసుకుంటున్నాడు. ఎందుకంటే రాబోయే దినాల్లో ఇదిగో ఈడు నిమిత్తం నేనే గొర్రె పిల్లగా బలవుతున్నాను. హల్లెలూయా. వీడు నిమిత్తం, ఈడు పక్షవాయువు, ఈడు రోగానికి కారణమైన పాపాన్ని నేను ఎందుకు తీసివేస్తున్నానంటే ఆ పాపం మీద నాకు అధికారం ఉంది. ఆ పాపాన్ని వాడి దగ్గర నుంచి తీసివేసి వాడిని పరిశుద్ధుడిగా చేస్తాను, వాడిని పాపములు క్షమిస్తాను, వాడి తప్పుదములు క్షమిస్తాను. ఈ ఆడు తప్పుదముల నిమిత్తం ఇదిగో రాబోయే దినాల్లో నేను సిలువలో మరణించబోతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను కలవరి సిలువలో వాడి కొరకు నేను మరణించిపోతూ ఉన్నాను. కనుక నాకు అధికారం ఉంది పాపము క్షమించడానికి. అందుకే యేసు ప్రభు అంటాడు, పాపము క్షమించబడినవి అని చెప్పడం సులభమా? నీవు లేచి నీ పరిపెత్తుకుని నడవమని చెప్పడం సులభమా? పాపము క్షమించబడినవి అని చెప్పడం సులభమా? నీవు లేచి పరిపెత్తుకుని నడిచిపోరా అని చెప్పడం సులభమా? ఏది సులువు? లేచి పరిపెత్తుకుని నడిచి వెళ్ళిపో అన్నామనుకో, వాళ్ళు ఎగ్గలుగుతాడండి? వాడిని కొన్ని సంవత్సరాల నుంచి ఆ పాపం వాడిని పడుకోబెట్టింది. నా దేవుని ప్రియులారా, బలముండగా మనం ఎంతో తిరుగుతున్నాం, బలముండగా వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి వెళుతూ ఉన్నాం, బలముండగా మంచి చెడ్డ ఏమి చూడకుండా పరిగెడుతూ ఉన్నాం. బలము మన కాళ్ళు చేతులు అవయవాలన్నీ చక్కగా ఉన్నప్పుడు దేవుని మాట వినుకోకుండా, ఇంట్లో వాళ్ళు మాట వినుకోకుండా, భార్య మాట వినుకోకుండా, భర్త మాట వినుకోకుండా చిలవిడిగా తిరుగుతూ ఉన్నావు లోకంలో. ఒకరోజు నువ్వు పడిపోయే అవకాశం ఉంది. అడు ఎన్ని సంవత్సరాల నుంచి మంచం మీద పడి ఉన్నాడు. మనకు బలముండగా తిరిగేస్తున్నాం, మనకు బలం ఉంది, మనం పని చేసుకుంటున్నాం కదా, మన డబ్బులు కదా అనుకుంటున్నాం. కానీ ఒక రోజు వస్తుంది, ఆ రోజున నీకు సహాయం చేసేవాళ్ళు ఎవరు దొరకరు. యేసయ్య ఒక్కడే నీకు సహాయం చేసేవాడు, దేవుడు ఒక్కడే నిన్ను అద్దుకునేవాడు. ఒకవేళ నీ భార్యకి జాలి ఉంటే నీ భార్య నిన్ను చూడొచ్చు కొన్ని రోజులు. నీ భర్తను కనుక నువ్వు మంచిగా, నేను మొదటే చెప్పాను, నువ్వు ఏదైతే చేస్తావో అదే నీకు జరుగుతుంది అని, ఏ ఇత్తనమైతే వేస్తావు అదే నీకు మొలుస్తుంది అని చెప్పాను. నువ్వు ఒకవేళ నువ్వు బ్రతుకుండగా నీకు బలం ఉండగా నీ భార్య నీ పిల్లలను కనుక చక్కగా చూసుకున్నావే అనుకో, రేపొద్దు నువ్వు పడిపోయినప్పుడు వాళ్ళు నీకు తోడుగా నిలబడి మేమున్నాం నాన్న, మేమున్నాం డాడీ, మేమున్నాం అని వాళ్ళు నిన్ను ధైర్యపరచగలుగుతారు. నీ భర్తను
మంచిగా చూసుకుని నీ భర్తకు మంచిగా టయానికి వాడు తిట్టిపోతాడైనా తాగుపోతాడైనా తిరిగిపోతాడైనా కోపిస్తాడైనా భర్తను భర్తగా గౌరవించి భర్తకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చి భర్తను ఉంచాల్సిన స్థానంలో నీ ఉంచితే రేపొద్దున నీ స్థితి ఏమైనా నీ స్థితిగతులు ఎలా ఉన్నా నీ భర్త నీ కుటుంబం నిన్ను ఆదుకోవడానికి సిద్ధపడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బలముంది కదా, తెలివింది కదా, ఎవరితో నాకు అవసరం లేదని తిరిగవా. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. డబ్బున్నవారు ధనం ఉన్నవారు సహితం వాళ్ళు అనుకుంటలేదు ఆ రోజు చనిపోతాడని ఎవరైనా అనుకున్నదా? మంచి బలం ఉన్నవాడే, మంచి తెలివైన వాడే, సిడిక్కుడి ఉదయాన్నే వాకింగ్ కన్నా వెళ్ళాడండి, పడిపోయాడు. ఎవరన్నా కాల్ చేశారా? కాదు. ఎవరన్నా కొట్టారా? కాదు. ఆ మిషన్ ఆగిపోయింది అంతే. హార్ట్ అటాక్ వచ్చింది, పడిపోయాడండి. అప్పుడు దాకా అతను చూస్తే ఇడికి ఏం రోగాలు లేవన్నట్టే కనపడుతుంది. అప్పుడు దాకా చూస్తే నీకేం ప్రాబ్లం లేనట్టే కనపడుతుంది. చిటిక్కిన ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే యేసు ప్రభు అంటాడు, ఈ శరీరం బాగుపడడం ముఖ్యం కాదు. ఆడికి రోగానికి అన్ని దినాల నుంచి అన్ని రోజుల నుంచి మంచం మీద పండబెట్టి ఈ లోకంలోనే వాడు నరకాన్ని అనుభవించేటట్టు చేసిన ఆ పాపము నుంచి నేను విడుదల కలిగించాలని ఆలోచిస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను ఆశీర్వాదానికి కారకులుగా చేయాలని దేవుడు ఆశిస్తుంటే ఆశీర్వాదం రాకుండా, దీవెన రాకుండా, నీకు సంతోషం లేకుండా, నీ సంతోషాన్ని దొంగిలించేసి సాతనుగాడు నిన్ను ఇబ్బంది పెడుతుంటే, నీ కుటుంబంలో ఏమాత్రం సంతోషం లేకుండా చేస్తుంటే, నీవు సంతోషించాల్సిన విషయాలను కూడా నీకు దుఃఖంగా మార్చేస్తా ఉంటే వాటి నుంచి విడుదల పొందాలని లేదా నీకు? వాటి నుంచి విడుదల పొంది దేవుణ్ణి మహిమలోకి చేర్చబడాలని, దేవుణ్ణి సన్నిధిలో ఆనందించాలని లేదా? వాళ్ళు అంటున్నారు, పాపములు క్షమించడానికి నీకు అధికారం ఎక్కడది అంటే, అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఇదిగో పాపములు క్షమించడానికి భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకున్నవని నేను వారితో చెప్పి పక్షవాయం గలవాన్ని చూసి, నీవు లేచి పరువెతికినాడా? ఎంతసేపు పడుకుంటావు? ముందేమన్నాడు? కుమారుడా, నీ పాపములు క్షమించబడినవని చెప్పాడు. రెండోది, నీ పాపాలు క్షమించబడిన తర్వాతే నీకు ఆరోగ్యం, నీ పాపాలు క్షమించబడిన తర్వాతే నీ కుటుంబంలో సంతోషం. చూడండి, బాప్తిస్మ తీసుకున్న వాళ్ళు అంట, విదేశాల్లో అయితే బాప్తిస్మ తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆ రోజంతా వాళ్ళకి పండుగ గంతులేస్తారంట, ఓ ఆనందిస్తారంట నీటిలో ఉంది. ఎందుకంటే వాళ్ళకున్న వాళ్ళకి చిన్నప్పటి నుంచి అనుభవించిన ఆ పాపమంతా కడగబడుతుంది, పరిశుద్ధులుగా ఆ రోజు నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారని మహానందం, సంతోషం. ఆ రోజు కలిగే సంతోషం ముందు ఏది పనికిరాదండి. ఇంక నీకు ఏ రోజు కలగదు. పెళ్లి రోజు గుర్తు చేసుకున్నా సరే, పెళ్లి రోజు ఇలా జరిగింది అలా జరిగిందని గుర్తు చేసుకున్నా నీకు అంతే సంతోషం అనిపించదు. నువ్వు బాప్తిసం తీసుకున్న ఆ దినంలోనే నువ్వు సంతోషిస్తావు. దేవునికి స్తోత్ర, బాప్తిసం తీసుకున్న రోజు నుంచి నువ్వు సంతోషిస్తావు, నీ దుఃఖం యావత్తు తొలగిపోతుంది. అందుకే సయ్యా, నీ పాపములు క్షమించబడినవి. రెండోది అంటాడు, నీ పరుపెత్తికిని లేచి నడువ, ఇంటికి పోమ్మని చెప్పాడు. తక్షణమే వాళ్ళు లేచి పరుపెత్తికిని వారందరి ఎదుట నడిచిపోయాను గనుక వారందరూ విభ్రాంతి నుండి మనుషులకు ఇట్టి అధికారము, మనుషులు ఇట్టి మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొనొచ్చు. దేవుని మహిమపరచండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, మనుషులకి అద్భుతాలు కావాలి, మనుషులకి ఆశ్చర్యకార్యాలు కావాలి, కనువిప్పులు కావాలి మనుషులకి. అంటే మన ముందు ఏం చేయాలో తెలుసా? దేవుని దగ్గరికి వాళ్ళని నడిపించాలి. తర్వాత
దేవుడు వారికి కలిగిన ప్రతి పాపమును క్షమించగలడని యేసయ్యకి అధికారం ఉందని మనం తెలుసుకోవాలి. ఆ తర్వాతే గొప్ప కార్యాలను చూసి మనం ఆనందించగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ పని బతికి నడవో అంటాడు. తక్షణమే లేచాడు అంట. లేచి పరుపు చుట్టుకుని గబగబా భుజం మీద వేసుకుని వాళ్ళందరూ ఎదుట నడుచుకుంటూ పోయాడు. ఎప్పుడు నడిచినోడు కాదు, ఆ కపెర్నహూం పట్టణంలో వాడు ఎప్పుడు మంచం మీదే పొడుకుని ఉండేవాడు. ఎప్పుడు యేసు ప్రభు అక్కడికి వెళ్ళినా వాడిని ఎప్పుడు చూడలేదు. అందరు చూసే వాళ్ళందరూ మంచం మీద పడుకుంటాడని, పని పాట లేని వాళ్ళు అప్పుడప్పుడు వెళ్ళినాడు దగ్గర కూర్చుని ముచ్చట్లు పడతా ఉండేవాళ్ళు, కానీ ఎప్పుడు యేసు ప్రభు గురించి చెప్పిన వాళ్ళు కాదు. పాపం ఆ రోజు అందరూ వెళుతుంటే ఈ నలుగురు ఏం చేశారు, ఏం చేశారంటే వాడిని బలవంతంగా తీసుకుని వెళ్ళారంట. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నేను చిన్నప్పుడు ఒక పాస్టర్ గారు ఒక మాట చెప్పాడు, ఒక ముసలాయన రాజకుమారుడు అంట, రాజకుమారుడు స్వయంవరం ఏర్పాటు చేశాడంట. అందరు యవనస్తులు అందరూ ఊర్లో ఉన్న ఆడపిల్లలందరినీ ఇక్కడికి తీసుకురండి, నాకు ఎవరు నచ్చితే వాళ్ళని నేను రాణిగా చేసుకుంటాను అన్నాడు. అంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ సాటింపు వేశారు. ఓ సుబ్బయ్య, పుల్లయ్య, మీ ఇంట్లో ఎవరైనా ఆడపిల్లలు ఉంటే, పెళ్ళిడి వచ్చిన ఆడపిల్లలు ఉంటే, కన్యకలు ఉంటే రేపు ఉదయం 9 గంటలకల్లా మీరు అందరూ స్టేడియంలోకి రావాలి. రాజకుమారుడు అక్కడ కూర్చుంటాడు, ఎవరైతే బాగా అందంగా కనపడతారో వాళ్ళని రాజకుమారుడు తీసుకుని వాళ్ళని రాణిగా చేస్తానంటున్నాడని సాటింపు వేశాడు. మొత్తం మీద ఊర్లో ఉన్న వాళ్ళందరూ రెడీ అయ్యి ఎక్కడ లేని మేకప్ వేసుకుని అందంగా కనపడాలి కదా అనే కదా. అప్పుడు దాకా గుంతలు రోడ్డుకి మేకప్ చేసి ఈ గుంతలన్నీ పూడ్చేసి మన ఇప్పుడు ఇళ్ళకి పెయింట్ వేయడానికి అది వచ్చింది చూడు, అది లప్పం పెట్టి పెయింట్ వేస్తే స్మూత్గా ఉంటుంది వాడు. అలా మొత్తం ముఖానికి అంతా లప్పం పెట్టుకున్నారు కానీ ఇంటికి వెళ్ళి దేవుడికి స్తోత్రం పెట్టుకుని రెడీ అయ్యి అందరూ వెళ్ళారు. అయితే ఒక అమ్మాయి ఒకన్న దాంట్లోనే రెడీ అయ్యి వెళ్ళాలి కదా, ఇంట్లో ఉంటేనా ఊరుకోరు, అంటే రాజుగారు పిలిస్తేనే వెళ్ళవారు. సరే మొత్తం మీద బయలుదేరి వెళుతూ ఉండగా అందరూ పిలువమని వెళుతున్నారు. ఆ దానంటే వెళుతూ ఉండగా, నా చిన్నప్పుడు విన్నాను నేను ఇది, వెళుతూ ఉండగా ఒక ముళ్ళ కంచెలోనూ ఒక గొర్రె పిల్ల చిక్కుబడిపోయింది ముళ్ళ కంచెలో. అది మేన అరుస్తుంది, అది ఎప్పుడు చిక్కుపడిందో పాపం. దాని ఒళ్ళంతా గాయాలైపోయినాయి, ముళ్ళు గుచ్చుకుపోయి అందరూ చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు. ఈ అమ్మాయి ఏం చేసిందంటే 9 గంటలకు ఆడికి వెళ్ళాలా, టైం అయిపోతుంది, చాలామంది స్పీడ్గా వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ అమ్మాయి ఏం చేసిందంటే, అయ్యో గొర్రె పిల్ల ఇక్కడ చిక్కడిపోయింది, నాకు లేట్ అయితే అయ్యింది అని చెప్పి మొత్తం మీద ఆ గొర్రెను తీద్దామని అక్కడికి వెళ్ళింది. వెళితే ఈ చేతికి అంతా ముళ్ళు గుచ్చుకున్నాయి. అదేం చేసిందంటే మనిషి వచ్చేదాడికి భయపడి ఇంకా కొంచెం ముందుకెళ్ళింది. ఈమె ఏం చేసిందంటే ఇంకా అది ఎట్లాగైనా గొర్రెను రక్షించాలని ఆ ముళ్ళు కంచలన్నీ తప్పించుకుని లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళిపోతే వేసుకున్న బట్టలు చిరిగిపోయినాయి, ఆ ముళ్ళు కంచలు చిరిగి ఆ ముఖం నిండా ముళ్ళు గుచ్చుకుపోయినాయి, చేతుల నిండా గుళ్ళు ముళ్ళు గుచ్చుకుపోయినాయి. ఓ పక్క రక్తం కారుతా ఉంది, మొత్తం మీద గొర్రె పిల్లని తీసుకొచ్చి దాన్ని రక్షించి అక్కడ పెట్టి వెళ్ళింది, అలాగే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అందరు వచ్చారు, లైన్లో నిలబడ్డారు, మొత్తం లైన్లో నిలబడ్డారు. సాటింపు టైం అయిపోయింది, ఎప్పుడుకో ఓమాయ్ ఇంత లేట్ అయింది ఎందుకు వచ్చావు ఇప్పుడు, ఎల్లో ఎల్లో అంటే అయ్యా అయ్యా లేట్ అయింది అయ్యా అని మొత్తం మీద బతులాట వెళ్ళింది. వెళ్ళింది లోపలికి వెళ్తే రాజుగారు అందరిని చూస్తా ఉన్నాడు
చూస్తా ఉండి ఆమె దగ్గరికి వచ్చింది చూపు. ఈ అమ్మాయి ఇప్పుడు దాకా నేను 3 రౌండ్లు చూశాను, ఇప్పుడు కనపడలేదు, ఇప్పుడు కనపడుతుంది, లేట్ వచ్చావా అమ్మాయి అని పిలిచాడు. పిలిచి ఏంది ఈ కారం, ఉన్న దాంట్లో కొత్త బట్టలు వేసుకోవడం చేత కాదు నీకు, ఉన్న దాంట్లో రెడీ అవ్వడం చేత కాదు, ఇలా వచ్చి రాణి అయిపోదామనే అన్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. రాజుగారు పిలిచాడు, పిలిచి అలా రావడానికి కారణం ఏంటో తెలుసుకుంటాడు. ఆ మనిషి అలా రావడానికి కారణం ఏంటో తెలుసుకుంటాడు. తెలుసుకుని అప్పుడు చెప్పాడు, ప్రకటించాడు, ఇదిగో ఏమని నేను రాణిగా చేసుకుంటాను. దేవునికి స్తోత్రం. ఎందుకు ఎందుకు అంటే ఈ రాజుగారు అన్నాడు, ఉదయాన్నే తెల్లరిజామున అక్కడ గొర్రెపిల్లని పెట్టింది నేనే, గొర్రెపిల్లనే అక్కడ పెట్టింది నేనే. మీరు అందరూ వచ్చారు దాన్ని చూసుకుంటే, మేము చూసామయ్యా గొర్రెపిల్ల నుంచి, అది ఎంత చిన్నపిల్ల కదా, అది ముళ్ళల్లో చిక్కడిపోయింది. గొర్రెపిల్ల కంటే రాజుగారు ముఖ్యం కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళాం ఆగామా, ఎండలో సెంటర్లు పడితే మేకప్ పోతుంది. ఆమె ఏమందంటే, అయ్యా నేను రాణిగా కాకపోయినా పర్వాలేదు, ఆ గొర్రెపిల్లను రక్షించి రావాలని నేను ముళ్ళ కంచెల్లోకి వెళ్ళాను, ఈ కొన్ని బట్టలు చిరిగిపోయినాయి, ఆ ముళ్ళన్నీ నాకు గీసిపోయినాయి, నా మొహం అంత కారం అయిపోయింది అంటే ఆమంట రాజకుమారుడికి అందంగా కనపడిందంట. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, ఆమె గుణము ఆమె మంచి మనసును బట్టి ఆ ముఖంలో అందం కనపడుతుంది. ఒక్కొక్కరు ఎంత రుద్దుకున్నా కనుక మన మనసు మంచిగా ఉండాలి, మనసు మంచిగా ఉండాలి, ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేసేటట్టు ఉండాలి. ఎవరైనా బాధల్లో ఉంటే వాళ్ళ బాధలు మనకి మన బాధలుగా అంగీకరించి ప్రార్థన చేసేటట్టు ఉండాలి. మోకాళ్ళ మీద ఉండి ఏడ్చి వాళ్ళ కొరకు ప్రార్థన చేసినప్పుడు మన ముఖంలో అందం కనపడుతుంది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఏసయ్య అడుగుతాడు అక్కడ నిలబడ్డప్పుడు, ఇంత లేట్ ఎందుకు వచ్చావు అంటే, ఇదిగో ఇన్ని పనులు చేశాను నేను భూమి మీద, అడుగు వాడు రోగంతో పడి ఉంటే వాడిని తీసుకొచ్చాం, అక్కడ ఆ ముళ్ళకంచెలో చిక్కడిపోయి పాప ఊబిలో పడిపోయి ఉంటే దాన్ని తీయడానికి వెళ్ళి, ఇదిగో నేను అంత రక్తకొల్లుగా మార్చు. నా దేవుని ప్రియులారా, అలాంటి పాపంలో ఉన్న మనల్ని విడిపించడానికి ఏసయ్య ఈ లోకానికి వచ్చి కల్వరి శిలువలో మన కొరకు మరణించి ఆయన శరీరం అంతా అదిగా ముళ్ళ కంచెల్లోకి వెళ్ళిన ఆ శరీరంలాగా అయిపోయింది. నీ కొరకు నీ మీద జాలి చేత ఆయన కల్వరి శిలువలో కొరడా దెబ్బలు అనుభవించాడు, ఆ శిలువను మోసాడు నీ కొరకు, కల్వరి శిలువలో ప్రాణాన్నే పెట్టేశాడు. కనుక ఇంకా నీవు మారు మనసు పొందకపోతే, ఇంకా పక్షవాయం అనే మంచం మీద పరుపు మీదే నేను పడుకుని ఉంటాను, నన్ను ఎవరు పిలిచినా నేను రాను అని అనుకుంటే దేవుడు ఏం చేయలేడు. ప్రార్థన చేసుకుందాం అందరికి. దేవుడు నిన్ను ప్రేమించాలని, నిన్ను నడిపించాలని, నిన్ను ఆయన దగ్గరికి చేర్చుకోవాలని చూస్తూ ఉన్నాడు దినదినం, నిన్ను క్షమించాలని చూస్తూ ఉన్నాడు. కల్వరి శిలువలో నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన, కల్వరి శిలువలో నిన్ను ప్రేమించి ఇదిగో నిన్ను ఆ రోగం అనే పడకల మీద నుంచి నిన్ను విడిపించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఎంతకాలము అదే పడక మీద ఉంటావు, అంత పక్షవాయం పట్టినాడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు తెడవలు, కానీ ఆ నలుగురు చేసిన కార్యాన్ని బట్టి వాడు పాపములు క్షమించబడిని, వాడు అపరాధములు క్షమించబడిని, వాడిని దేవుడు ఆరోగ్యమంతుడిగా చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా నేను ఇదే పాపంలో ఉంటాను, ఇంకా నేను అదే పడక మీద ఉంటాను, ఇంకా నేను అదే రోగంతో ఉంటాను అని నీవు అనుకుంటే నా దేవుడు నీ వచ్చిన క్షణాన్ని నిన్ను క్షమిస్తాడే, కానీ నీవు రాకపోతే ఆయన ఏం చేయలేడు. నా బిడ్డలారా, ఆయన ఆ కల్వరి శిలువలో మరణించినప్పుడు
ఇంకా నీ మీద జాలి కలిగి ఇంకా నీ మీద ప్రేమతోనే ఆయన శరీరమంతా రక్తపు గాయాలతో నింపబడింది. ఇదిగో ఆయన నిన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. నా దేవుని ప్రియులారా, ఇదిగో ఈ రోగానికి కారణమైన పాపములు క్షమించే అధికారం మనసుకు ఉందని తెలుసుకోవాలి మనసు కుమారునికి. ఎందుకంటే ఈ పాపములు క్షమించే అధికారం నాకు ఎలా వచ్చింది అంటే, ఇదిగో ఈ పాపములు ఈరోజు క్షమిస్తున్నానా, ఇదిగో రాబోయే దినాల్లో వాడు పాపముల నిమిత్తం నేను మరణించబోతూ ఉన్నానని యేసయ్యకు తెలుసు, కనుకనే పాపములు క్షమించగలిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే నీవు కోస్తావు. నేను మొదటిగానే చెప్పాను, ఏదైతే ఇత్తుతావో అదే కోస్తావు. నువ్వు ఏదైతే మంచి చేస్తావో ఆ మంచి నీకు జరుగుతుంది. నువ్వేదైతే చెడు చేయాలని ఆశపడతావో, చెడు చేయాలని ఆలోచిస్తావో ఆ చెడే నీకు జరుగుతూ ఉంది. నువ్వేదైతే మంచి చేస్తావో ఆ మంచే నీకు జరుగుతుంది. నువ్వేదైతే చెడు చేస్తావో ఆ చెడే నీకు జరుగుతూ ఉంది. కనుక నా దేవుని ప్రియులారా, ఏది ఇత్తుతామో అదే కోస్తాం. ఎవరైనా నీకు మంచి చేయాలని నీ ఆశపడుతుంటే, ఎవరైనా నిన్ను ఆదుకోవాలని నీ ఆశపడుతుంటే, ఎవరైనా నీకు సహాయం చేయాలని ఆశపడుతుంటే, దేవుడు నాకు సహాయకుడిగా ఉండి దేవుడు నాకు సహాయం చేస్తే చాలు అని నీ ఆశపడుతున్నట్లయితే, నీవు నీకున్న దాంట్లో నీకున్న ఆ యొక్క ఆరోగ్యంలో నీకున్న ఆ సమయంలో దేవుని కొరకు నీవేదైనా చేయగలగాలి. దేవుని కొరకు నువ్వేదైనా చేయగలగాలి. నీకున్న ఆ యొక్క ఆ కొద్ది సమయాన్ని దేవుని కొరకు నీవు అర్పించగలిగితే దేవుడు నిన్ను క్షమించి నువ్వేదైతే చేస్తావో అదే నీకు చేయాలని ఆశపడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నిన్ను ప్రేమించి ఆయన కలవరి సిలువలో నీ కొరకు మరణించిన దేవుడు నీ కొరకు సమస్తాన్ని ఎందుకు ఇవ్వలేడు? ఇదిగా గొర్రెపిల్లను రక్షించడానికి ఆ ముళ్ళ పదంలోనికి వెళ్ళిన ఆ మనిషి రక్తపు కొల్లిగా మార్చబడినట్లు, ఇదిగో పాపపు ఊబిలో చిక్కుపడిపోయిన నీవు ఆ పాపపు మడుగులో నుంచి, పాపపు ఆ శ్రమంలో నుంచి నీ విడుదల పొందాలని ప్రభు అయిన యేసు క్రీస్తు నీ కొరకు ఆ పాపపు ఊబినంతటిని తొలగించాలని నీ కొరకు నీ పాపములు ఆయన మీద వేసుకుని కలవరి సిలువలో నీ కొరకు మరణించాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా నేను లోకంలోనే జీవిస్తాను, ఇంకా మంచం మీద పడుకుని ఉంటాను, ఇంకా మంచం మీద రోగంలోనే మంచం మీదే నాకు బాగుంది, ఇంకా పాపము చుట్టూ తిరగడమే బాగుంది, ఇంకా సరదాలే బాగుంది అని నువ్వు అనుకుంటున్నావు అనుకుంటే నువ్వు ఇంకెప్పుడు మారు మనసు పొందేది, ఇంకెప్పుడు ఆశీర్వదింపబడేది, ఇంకెప్పుడు నిచ్చి బ్రతుకులు ఆనందం కలిగేది? ఈ లోక ఆనందంలో నువ్వు మునిగిపోతే ప్రభువు నీకు సహాయం చేయాలని చూసినా ఆ దేవుని సహాయాన్ని నువ్వు అందుకోలేకపోతున్నావు. నా దేవుని ప్రియులారా, ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, క్షమాపణ కలిగిన హృదయం నీకు రావాలి. ఈరోజున ఎంతటి వారికి సహాయం చేసే గుణం నీకు వచ్చినప్పుడు ప్రభు నీకు కూడా సహాయం చేయాలని ఆశపడుతాడు. ప్రభు నిన్ను కూడా, నీకు కూడా సహాయం దొరుకుతుంది, నీకు సహాయం దొరుకుతుంది, నీకు కూడా సహాయం దొరుకుతుంది. నిన్ను ప్రేమించి నీ కొరకు మరణించి కలవరి సిలువలో నీ కొరకు మరణించిన దేవుడు, కలవరి సిలువలో నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన నీ పాపములన్నిటిని క్షమించి పరిశుద్ధులుగా పవిత్రులుగా నీ పాపములన్నిటినీ క్షమించి నీ కొరకు ఆయన ఒక రాజ్యాన్ని సిద్ధపరిచి నీ కొరకు ఒక మంచి స్థానాన్ని దేవుడు ఉంచాడు. నా దేవుని